వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ రేసు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. పాయింట్ల పట్టికలో పలు జట్ల స్థానాలు మారిపోతూ ఉంటాయి. ముఖ్యంగా టాప్ 3లో ఉన్న జట్లు ఫైనల్ బర్త్ కోసం హోరాహోరీగా తలపడుతూ ఉంటాయి. ఈసారి కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్ రసవత్తరంగా మారింది. ఫైనల్ రేస్ లో టీమిండియా ముందుంది. టెస్ట్ ఫార్మాట్ లోనూ నిలకడగా రాణిస్తున్న భారత జట్టు ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్ లో కొనసాగుతుంది. 2023 నుంచి 2025 సైకిల్లో ఇప్పటి వరకు 9 టెస్టులు ఆడిన రోహిత్ సేనా 6 విజయాలు సాధించింది. రెండింటిలో ఓడి మరో మ్యాచ్ ను డ్రాగా ముగించింది. తద్వారా 68.51 విజయాల శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఈ సీజన్ లో ఇంకా 10 టెస్టులు ఆడనున్న భారత్ కు ఫైనల్ చేరాలంటే కనీసం 5 విజయాలు కావాలి. స్వదేశంలో బంగ్లాదేశ్ తో అనంతరం న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ లు ఆడనుంది. స్వదేశంలో రోహిత్ సేనా హాట్ ఫేవరెట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన భారత్ కు సవాల్ కానుంది. ఆసీస్ టూర్ లో సిరీస్ గెలవకుండా ఘోర పరాభవం పాలవకుండా ఉంటే టీమిండియా సునాయాసంగా ఫైనల్ కు చేరుతోంది. గత 2 సార్లు ఆసీస్ పర్యటనలో అదరగొట్టిన టీమిండియా ఈసారి కూడా ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్ చేరడం మనకు పెద్ద కష్టం కాదని చెప్పాలి. మరోవైపు 2వ స్థానం కోసం ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్, శ్రీలంక రేసులో ముందున్నాయి. ఈ 2 జట్లు 50 విజయాల శాతంతో కొనసాగుతుండగా విండీస్ పై విజయంతో ఇంగ్లాండ్ కూడా ఆశలు నిలుపుకుంది. మొత్తం మీద టాప్ ప్లేస్ భారత్ కే ఖాయమవుతుండగా 2వ ప్లేస్ ఎవరికి దక్కుతుందో చూడాలి.